ఇచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? పైన ఒడియాలేమన్నా ఆరబెట్టినావా? ఇదేంటి, రాళ్ళు కూడా పెట్టానే. హెల్ప్ చేయాలా? ఎలే ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్తీలా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకింకా పెళ్ళెందుకు కాలే అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికి? అయ్యా, అదే జాలేసి అడిగినా. ఆడైతేంది, మొగ్గైతేంది, కోరికలు అయితుంటాయి కదా. నిజంగానే జాలేసి అడిగినా. సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. నాకెందుకు? నీకోసమే. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావో నాకు తెలుసు, నేను ఎందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం, ఏంటి పడిపోయిందా? ఇప్పుడు మొన్నొకరోజు లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి ఎసిరేసిన. అక్కడికెళ్ళాయి? ఏమో నాకేం తెలుసు. తీసివచ్చుగా. బయట లంగా జాకెట్ ని ముట్టుకోను. సర్లే, నిచ్చెన పట్టుకో.
నిచ్చెను పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమవుతుంది. అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. యథావ జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సత్యం, నిజంగానే పువ్వును కోస్తే చెట్టు ఆనందపడుతుందంటావా? కోసేటోడిని బట్టి చెట్టు కూడా నచ్చాలే కదా. ఓహో, ఇప్పుడు దీన్ని ఎపిసోడ్స్గా చేయాలంటే స్టేట్ మొత్తం తిరిగి చాలా రిసోర్స్ వేస్ట్ ఉంటుంది. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు తెలుసుకుని ఏం చేస్తారు అంటే, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మన ఇన్వెస్ట్మెంట్కి ఏ ట్రాన్స్మిషన్ క్యాల్కులేట్ చేస్తే మొత్తం వర్కౌట్ కాదు. ఎనీవే, తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో సార్. మా ఇప్పుడు అర్థమైందా? జర్నలైజ్ అండి, కిరాణా కొట్టు స్థాయి వ్యాపారానికి ఎలా తీసుకొచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను లోపల పిలిచి ఏం చెప్పాడు తెలుసా? జర్నలిజానికి సోషలిజానికి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాడు. కొంచెమైనా సోషల్ కాన్షియస్నెస్ లేకుండా జర్నలిజం ఏంటి సార్? ఆయన అన్నదానిలో తప్పులేదురా. సోషలిజం అదొక భ్రమరా. మహా అయితే అని పెదవుల్లోనూ మనం తాగే టీ కప్పుల్లోనూ ఉంది. ఈ కరోనా పుణ్యమా అని అది కూడా పోయింది. ఏం చేయమంటారు సార్? బోర్ కొట్టేసింది, రిజైన్ చేయాలనుంది. నువ్వు తొందరపడకు, మన చుట్టూ కూడా ఇన్వెస్టర్స్ తిరుగుతున్నారు. త్వరలో మనమే ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే ఎవరితో అనకు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమే ఇది. మేబీ దే ఆర్ రైట్. ఇట్స్ ప్యూర్ బిజినెస్. మనుషుల్లో లేని విలువల్ని వ్యవస్థల్లో ఎందుకు చూడాలనుకుంటున్నావు? నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు కదా పోనీ, నువ్వు అనుకునే నిజాయితీ సినిమాల్లో మాత్రం ఉందా? సి, అట్లీస్ట్ హీస్ కాలింగ్. హలో సార్, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ జాను. హాయ్. పైకి వెళ్తున్నాను, వస్తావా? నేను రాను. అవునా? బాయ్. బాయ్.
ఎవరో వచ్చారు. వాడే పోతలే. వెళ్ళని. అరే చెప్తే అర్థం కదా. ఏ వాడే పోతలే. అరే సిగ్గులేదు నీకు అసలు. 301 ఫ్లాట్ కి నా దగ్గరనే ఉంది, వెళ్ళు వస్తా. రే నీకు అసలు సిగ్గుందా? మనం ఇంట్లో తలుపులు వేసుకుని తింటూ పక్కనుండి తినేయకుండా ఎట్లా చూస్తుంటారా? చదువుకుంటే చాలా సంస్కారం కూడా ఉండాలి కదా. సార్ నమస్తే. ఏంటి ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా? ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. పెళ్ళి అనే మాట నాకు, పెళ్ళంటే నాకు వయగ్రా కూడా పనిచేసి చెప్తున్నా. ఎందుకే మాట్లాడితే పెళ్ళాలు అయిపోవాలనుకుంటారు? పెళ్ళామనే తీరిపోయిన కోరిక, ప్రియురాలు తీరని కోరిక. అలానే ఉండు, మోజుగా ఉంటావు.